नेल्लूरु जिला कोवूर्ल इनमडुगु सेंटर हमाली कार्मिकुल निरसनकु एर्रतलं गलं कलिपिंदि। तम न्यायमैन समस्यलु परिष्करिंचालनि एंडनक वाननक इनमडुगु सेंटर लोनि बालाजी वेर हौसिंग गोदामुल एदुट हमाली कार्मिकुलु चेस्तुन्न निरसन गुरुवारंतो 8वा रोजुकु चेरुकुंदि। कोवूरु बजार सेंटर नुंचि तहसील्दार कार्यालयं वरकु हमाली कार्मिकुलतो कलिसि सीआईटीयू नायकुलु निरसन र्याली चेपट्टारु। अनंतरं धर्ना कार्यक्रमं चेपट्टि तहसील्दार पद्मजाकु विनतिपत्रं अंदजेशारु। ई सन्दर्भंगा वारु मात्लाडुतू गोदामुल्लो न्यायं కూలీ ఇవ్వడంతో పాటు స్థానికులకే పని కల్పించాలని కోరారు। ఇప్పటికైనా సమస్య పరిష్కరించకపోతే ఆందోళన ఉద్రతం చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఇనమడుగు సెంటర్ హమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు। హమాలి కార్మికులకి ఇనమడుగు సెంటర్లో ఉండేటటువంటి హమాలి కార్మికులకు కూల్ రేట్లు పెంచాలని చెప్పేసి గత నెల 1వ తేదీ నుంచి అనేక పర్యాయాలు విన్నవించుకోవడం జరిగింది। యాజమాన్యానికి అనేక సార్లు చర్చలు జరిపారు। आया नायकुलु बल्लेदु मीरु कार्मिकुलेर पंपिंचंडि कार्मिकुल द्वाराने चर्चलु जरुपुतामनि चेप्पेसि अनेकमैनटुवंटि मातलु चेप्पारु। कानी ई रोजु कूडा नेल रोजुल नुंचि एटुवंटि पनि लेक रोड्ल मीद इब्बंदि पडेटटुवंटि कार्मिकुलकि ई रोजु कूडा पनि कल्पिंचिनटुवंटि परिस्थिति लेदु। अनेक गोडाम्सुल्लो दादापु 7 रूपायलु चिल्लर इस्ता उंटे इक्कड उंडेटटुवंटि मन इनमडुगु सेंटर्लो उंडेटटुवंटि गोडाम्सुल्लो వెనకబడినటువంటి దళిత వర్గానికి చెందినటువంటి కార్మికులకు 2 రూపాయలు 90 పైసలు మాత్రమే ఇస్తున్నారు। ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం। అంతే కాదు ఇనమడుగు సెంటర్ విస్తారంగా పెరిగిపోయింది, అనేక కంపెనీలు పడుతున్నాయి, చాలా మంది ఈ కంపెనీలు పడితే మా బిడ్డలకు మాకు బతుకు తీరుక వస్తుందని చెప్పేసి కనిపెట్టుండే వాళ్ళకి ఈ రోజు స్థానికులకు పని లేకుండా ఏదో బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి మా గోడౌన్ లోకి మేము 20 మందిని తెచ్చుకున్నాం, మేము 30 మందిని తెచ్చుకున్నాం, మీరు పని పడలేదు రాబడలేదు అని చెప్పేసి ఒక ఈ విధమైనటువంటి హుకుం జారీ చేయడం ఇది సరైనటువంటి చర్య కాదు। అనేక పర్యాయాలు మేము వినిపించాం। ఈ విధంగా ఉండేటటువంటి దాదాపు 30-40 సంవత్సరాలు మీ గోడౌన్స్ కట్టే రాయి దగ్గర నుంచి పని చేసినటువంటి వాళ్ళకి గోడ స్థానికులకి మీరు పని కల్పించండి అని చెప్పేసి చెప్పినా గానీ ఇంతవరకు వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు। అందుకని మేము ఒకటే చెప్తున్నాం, ఈ విషయాన్ని పెద్ద చేయొద్దు। ఏదైతే అన్ని గోడౌన్స్లో ఏమైనా గుంతమ కోరికలు కొడుతున్నారా? అయ్యా పట్టమామూళ్ళు లారీ వాళ్ళు ఇచ్చేటటువంటి పట్టమామూళ్ళు వాళ్ళకి కార్మికులకు ఇవ్వండి అని అడుగుతున్నాం, కానీ యజమానుల గల్లంలో వేసుకోవాలంట, యజమానుల జేబుల్లో వేసుకోవాలంట, ఇది ఎక్కడ నేమని చెప్పేసి మేము అడుగుతున్నాం। అందుకని ఏదైతే ఇతర గోడౌన్స్లో సిడబ్ల్యూసీలో కానీ ఎస్డబ్ల్యూసీలో లాగని అనేక గోడౌన్స్లో ఇచ్చేటటువంటి రేట్లు బట్టి ఈ కార్మికులకు కూడా రేట్లు పెంచండి। పట్టమామూళ్ళు ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఎవరైనా గాని అయ్యా తొందరగా నా లారీని అన్లోడ్ చేయండి అనేటటువంటి నా లారీకి పట్టగట్టండి అని ఇచ్చేటటువంటి మామూలు కార్మికులకు చెందాలి। ఇది యజమానులు తీసుకోవడం ఇది సరైనటువంటి చర్య కాదు। అందుకని చర్చల ద్వారా పరిష్కారం చేయాలి, అధికారులు కూడా ఈ చర్చల ద్వారా పరిష్కారం చేసేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం। లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము, దానికి ఇక్కడ ఉండేటటువంటి రెవెన్యూ యంత్రాంగం అదే విధంగా గోడౌన్ యాజమాన్యులే కారణం అవుతారని చెప్పేసి సిఐటిగా మేము అందుకని చర్చల ద్వారా పరిష్కారం చేయండి అని చెప్పేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం। అక్టోబర్ 26వ తేదీ నుండి గోడౌన్ల కాడే కార్మికులు ఇనమడుగు సెంటర్ కార్మికులు శాంతియుతంగా మా సమస్యని పరిష్కారం చేయండి, మేమేమీ అదనంగా ఏం కోరడం లేదు, మాకు ఇవ్వాల్సిన నలుగురు గోడౌన్లు ఈ జిల్లాలో ఏ విధంగా ఇస్తున్నారు అదే విధంగా ఇక్కడ కూడా మాకు ఇవ్వాలని శాంతియుతంగా ఈ రోజు వరకు చేశారు 8 రోజు। ఈరోజు అయినా కూడా యాజమాన్యం ముండి వేకరతో ఉంది, యాజమాన్యం ముండి వేకరతో ఉండడానికి ఒకటే కారణం వాళ్ళ యొక్క గుట్టు తెలిసిపోయింది। ఇప్పుడు కార్మిక వర్గానికి ఒక లారీ యజమాని తన తొందరగా తన లోడ్ దించుకోవడానికి పట్టమామూలు ఇస్తాడు, దాన్నే ఇచ్చి కార్మికులకు ఇదే మీ కూలి అని చెప్పి ఈ రోజు వరకు వాళ్ళు దోపిడీ చేశారు, ఇది తేటతెల్లమైంది। అది ఎవరికి ఇవ్వాలి? కార్మికులకు ఏదో విధంగా అన్ని జిల్లాలో ఇచ్చే విధంగానే ఇవ్వాలి, కానీ వీళ్ళు అదే కూలి అని చెప్పి ఇచ్చి ఈ రోజు వరకు వీళ్ళకి కూలి ఇవ్వలేదు। అందుకోసమే సిఐటియు శాంతియుతంగా యజమానుల ద్వారా ఉండే ఇబ్బందులు ఇవి, ఎవరైతే పట్టమావులు నలుగురు ఇచ్చినట్టు వాళ్ళకి ఇవ్వండి, మీరు ఎంత కూలిస్తారో ఇవ్వాలని చెప్పి ఈరోజు అడిగితే కనీసం పెడచోని పెట్టకుండా ఈ రోజున నాన్సుడు ధోరణి, ఏ ఇబ్బంది వచ్చినా కూడా సిఐటియు కార్మిక వర్గానికి అండగా ఉంటే ఈ రోజున కార్మిక వర్గానికి 30 ఏళ్ల నుండి వాళ్ళకి దిక్కు మొక్కు లేకుండా వాళ్ళు ఏది చెప్తే అది గాడి చాకరీ ఆ గోడౌన్లో చేస్తే ఈరోజు పోగులు పడ్డ సంపద వాళ్ళ దగ్గర జరిపోయింది, కానీ ఈరోజు ఇచ్చేదానికి వాళ్ళు ముందుకు రావడం లేదు। ఎందుకనంటే వారి యొక్క
యాజమాన్యం ఐక్యంగా ఏ మాత్రం చర్చలకు రాకుండా ఉన్నారంటే కార్మికుల పట్ల వాళ్ళ వైఖరి ఏందో తెలుసుది. అయితే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు లేబర్ కమిషన్లు పేదల కోసం ఉన్నావని చెప్తున్నారు, కానీ లేబర్ ఆఫీసర్ ఏమయ్యాడు, రెవెన్యూ సిబ్బంది ఏమైందో అని ఈ సందర్భంగా మేము ఈరోజు ర్యాలీ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే పబ్లిక్కి తెలియదు అసలు కార్మికుల ఇబ్బంది ఏందో, జనానికి తెలియదు. ఈరోజు జనం మధ్యలో పెడుతున్నాం, అందుకోసం ఇప్పటికైనా చిక్కు తెచ్చుకొని వెంటనే చర్చలు నడిపే వాళ్ళకి ఇవ్వాల్సిన నలుగురు ఇచ్చినట్టు విధంగానే కూలి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.